వైసీపీలోకి ఏవి సుబ్బారెడ్డి. నంద్యాల టీడీపీలో కీలక నేత ఏవి సుబ్బారెడ్డి త్వరలో వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణంలో రానున్న ఎన్నికలలోపు కర్నూలు జిల్లా వైసీపీలో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చునని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఏవీ కూడా తొందరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిణామాల్లో ఏవీ టీడీపీలో ఇమ్మడలేకున్నారన్నది వాస్తవం. ఎందుకంటే మంత్రి బొమ్మ ఆకలిప్రియకు ఏవీకి ఏమాత్రం పడడం లేదు. వీరిద్దరి మధ్య గొడవలకు చాలా కారణాలే ఉన్నాయి. వ్యాపారస్తుడు కూడా ఆయన ఏవీని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మంత్రి ఇబ్బంది పెడుతున్నట్లు టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక టీడీపీలో ఉండడం కష్టమని అర్థం చేసుకున్న ఏవీ సుబ్బారెడ్డి వైసీపీ వైపు చూస్తున్నారట. ఏవీని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి చొరవ చూపిస్తున్నారని సమాచారం. ఎందుకంటే చక్రపాణి ఏవీ సుబ్బారెడ్డి మంచి మిత్రులే కాకుండా వ్యాపార భాగస్వాములు కూడానట. దాంతో చక్రపాణిరెడ్డి చొరవ తీసుకుని ఏవీ విషయంలో వైసీపీ కీలక నేతలతో మాట్లాడారట. వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్లు కేటాయించాలని ఏవీ పట్టుబడుతున్నారట. అయితే శ్రీశైలం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే చక్రపాణిరెడ్డి రెడీ అయ్యారు. హఠాత్తుగా ఏవీ ఈ ప్రతిపాదన చేయడంతో ఏం చేయాలో వైసీపీలోని కీలక నేతలకు అర్థం కావడం లేదట. దాంతో ఆ విషయాన్ని మిత్రులకే వదిలేశారట. ఏవీకి శ్రీశైలం టిక్కెట్ ఇస్తే చక్రపాణిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేసేట్లు, శిల్పా మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మోహన్ రెడ్డి కొడుకును నంద్యాల ఎంపీగా పోటీ చేయించే ప్రతిపాదన కీలక నేతల పరిశీలనలో ఉందట. ఈ ప్రతిపాదన ఓ కొలికి వస్తే వచ్చే ఆగస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డిని నంద్యాలకు కానీ శ్రీశైలంకు కానీ ఆహ్వానించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ సభలోనే ఏవీ సుబ్బారెడ్డి తన మద్దతుదారులతో వైసీపీ కండువా కప్పుకుంటారట.